ఇవాళ కేవలం ఈ విషయాన్ని టాపిక్ను డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ ఇష్యూ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారికి పోసాని మురళి గారికి కాదు ఈ టాపిక్ అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి జరుగుతుంది ఇవాళ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ ప్రీ ఈవెంట్లో ఏం మాట్లాడారండి సినిమా ఇండస్ట్రీ పైన లక్షల మంది ఆధారపడి బతుకుతున్నారు వారికి సరైన న్యాయం చేయమని మాట్లాడారు కానీ బీహార్ నుంచి వచ్చిన ఒక వలసదారి మాటలు మాట్లాడుతూ ఇంతకుముందు అనేక మందితోని అనేక గ్రామసింహాలతోని మాట్లాడించడం జరిగింది ఇప్పుడు వచ్చింది కొత్త గ్రామసింహం కానీ నేను ఇవాళ మీ మీడియా ముఖంగా నేను మాట్లాడదలుచుకుంటాను కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను నిజంగా పోసాని కృష్ణమురళి గారి పైన నిజంగా ఆ రోజు జనసేన విద్యార్థి విభాగం కానీ దాడి చేయాలనుకుంటే మేము కేవలం వెళ్ళింది కేవలం ముగ్గురం మాత్రమే మా తమ్ముళ్ళతో కలిసి అన్న సంపతన్న మరి ఇట్లా పోసాని కృష్ణమురళి ఇట్లా మాట్లాడుతుండ్రు కదన్న దాన్ని ఖండిస్తామనగా మా శంకర్ గౌడ్ గారు కావచ్చు మా రాష్ట్ర నాయకులు శంకర్ గౌడ్ గారు కావచ్చు లేకపోతే రామ్ తల్లూరి అన్న గారు కావచ్చు వీళ్ళని మాట్లాడుకొని మీరు ప్రెస్ మీట్కి వెళ్ళేసి ఒక ప్రెస్ క్లబ్ కూడా బుక్ చేసుకోండి సంపత్ అని ఒక మాట మాట్లాడండి మీరు కావాలంటే మీ ఛానళ్ళని చూడండి మేము కేవలం ముగ్గురం మాత్రమే వెళ్ళినాం పోలీసుల అత్యుత్సాహంతో మమ్మల్ని దొరకబట్టడం మాత్రం జరిగింది మేము వెళ్ళిందేమో మేము ప్రెస్ మీట్ పెట్టుకొని మీ ప్రెస్ వాళ్ళతో ఇవాళ సభ్య సమాజంలో తలదించుకునే విధంగా పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడుతున్నామో మేము మాట్లాడాల్సింది అది కానీ పోలీసుల అత్యుత్సాహం జరిగింది రెండో విషయం నిజంగానే పోసాని కృష్ణమురళి గారి పైన 7,000 కాల్స్ వచ్చి వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి అనుకో ఒక వ్యక్తి పైన దాడులు జరిగితే ఎక్కడికి వెళ్తారండి ప్రెస్ మీడియా దగ్గరికి వెళ్తారా పోలీసు శాఖ దగ్గరికి వెళ్ళాలి నీకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి నీకు మంచి మిత్రులు లెక్కనే ఉన్నారు మీకు నాయకులు లెక్కనే ఉన్నారు మీకు 7,000 కాల్స్ వస్తే మీరు ఎక్కడికి వెళ్ళాలి పోలీస్ స్టేషన్ డీజీపీకి వెళ్ళాలి లేకపోతే పోలీస్ స్టేషన్ దగ్గర కేసులోకి వెళ్ళాలి నువ్వు ప్రెస్ మీట్కి ఎందుకు పెట్టినావు కావాలని ఒక నాయకుని పట్ల రెచ్చగొట్టే వాక్యాలు చేసి ఈ ఇష్యూను డైవర్ట్ చేయడానికి అని చెప్పిన ఆ ఇష్యూ ఎంతో నేను మీకు ఇప్పుడు చెప్తాను మూడోది కేంద్ర మంత్రివర్యులకు ఉన్న కిషన్ రెడ్డి గారికి కూడా ఇంత పోలీసు యంత్రాంగం ఇవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు దరిదాపు 300 నుంచి 400 మంది అతని మీద కేంద్ర మంత్రివర్యుల పోసాని కృష్ణమురళి గారు లేకపోతే ఒక రాష్ట్ర మంత్రివర్యులా